హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసరణ వారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే. చంద్రబాబు గారిని ఈసీ దెబ్బ కొట్టింది, ఆయన అనుకున్నట్టుగా ఈసీ వర్క్ చేయలేదని చెప్పేసి ఒక విమర్శ రావడం చూస్తున్నాం సార్. సో మరి దీంట్లో నిజమేంత ఉంది, అసలు ఏం జరిగిందంటే? చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తెలుగుదేశం వాళ్ళకి చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకంటే బీజేపీకి 0.8% వచ్చింది, అంటే 1% కూడా రాలేదు, 100 కంటే తక్కువ వచ్చాయి 2019. సో బీజేపీతో మనం ఎందుకు పొత్తు పెట్టుకోవాలి అనేది ఒకటి. రెండోది, బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు ఏమి చేయలేదు. జగన్ వీళ్ళు చెప్తున్నట్టు జగన్ అరాజక పాలన చేసిన, మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన, పోలవరం కంప్లీట్ చేయకపోయినా బీజేపీ రోలే ఎక్కువ ఉంది. అట్లాగే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తుంది. ఓవరాల్గా బీజేపీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అట్లాగే చంద్రబాబు అరెస్ట్ కూడా బీజేపీ సహకారం లేనిదే. బీజేపీ చెప్పకపోతే, గోహెడ్ అని చెప్పకపోతే జగన్ అరెస్ట్ చేసేవాడా అన్న ఇది కూడా ఉంది. సో ఇలాగా మల్టిపుల్ రీజన్స్ వల్ల బీజేపీతో పొత్తుని తెలుగుదేశం వాళ్ళు దాదాపు అందరూ కూడా వ్యతిరేకించారు. ఒక చంద్రబాబు, లోకేష్ తప్ప మిగతా అందరూ కూడా వ్యతిరేకించారు. నిన్న మొన్న కూడా ఎవరో చెప్తున్నారు చంద్రబాబు అనవసరంగా పవన్ కళ్యాణ్ ట్రాప్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ బీజేపీ దగ్గరికి చంద్రబాబుని తీసుకెళ్ళాడు అనేది కూడా చెప్తున్నాను. ఏదేమైనా చంద్రబాబు అయితే ఎవరికి ఇష్టం లేకపోయినా పొత్తు పెట్టుకున్నాడు. చంద్రబాబు ఎందుకు మరి పొత్తు పెట్టుకున్నాడు అనుకున్నప్పుడు మనం చాలాసార్లు చెప్పాను, ప్రధానంగా రెండు కారణాలతో చంద్రబాబు పెట్టుకున్నాడు. ఒకటి ఏంటంటే, ఎన్నికల్లో జగన్ను ఎదుర్కోవాలంటే మనకు సెంట్రల్లో ఉన్న పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ అవసరం. ఎందుకంటే యంత్రాంగం అంతా జగన్ చెప్పు చేతుల్లో ఉంటుంది. జగన్ పెద్ద ఎత్తున పోల్ మేనేజ్మెంట్లో వైలెన్స్ చేసే అవకాశం ఉంది. సో అతన్ని కంట్రోల్ చేయాలంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అవసరం అని అనుకున్నాడు. ప్రధానంగా ఎన్నికల మేనేజ్మెంట్ అంటే ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఎవరి కంట్రోల్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. సెంట్రల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కంట్రోల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. మోడీ ఇప్పుడైతే మోడీ అన్ని వ్యవస్థలను కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు, తనే నియమిస్తాడు అన్ని వ్యవస్థలని. ఎలక్షన్ కమిషన్ కూడా మోడీ, ఒక కేంద్ర మంత్రి, ఒక అపోజిషన్ లీడర్ ముగ్గురు ఉన్న కమిటీ నియమిస్తుంది. సో అపోజిషన్ లీడరు ఒకవేళ వ్యతిరేకించినా మెజారిటీ వీళ్ళిద్దరు కాబట్టి ఫైనల్గా మోడీ చెప్పిన వాళ్ళే ఎన్నికల కమిషన్ మెంబర్లుగా ఉంటారు. కాబట్టి ఆయన చెప్పిన మాట వింటారు కదా. సో ఆ రకంగా చంద్రబాబు ఆలోచించాడు. రెండవ కారణం, ఒకవేళ పొరపాటున తాను ఓడిపోయి జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి కేంద్రంలో ఎలాగో బీజేపీ వస్తుంది కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి నన్ను జైల్లో పెట్టించడం, నా పార్టీని నా సర్వనాశనం చేయడానికి ట్రై చేస్తారన్న ఒక భయం కూడా ఉంది. సో అందుకని మనం ఇక్కడ సర్వైవ్ కావాలంటే బీజేపీతో పొత్తులోకి వెళ్తేనే మనం సర్వైవ్ అవుతామనేది ఆయన ఆలోచించింది. ఆయన ఈ రెండు కారణాలతో పొత్తు పెట్టుకున్నాడు. ఈ రెండు కారణాలు కూడా ఆయన ఆలోచించింది, సరిగ్గానే ఆలోచించాడు. సర్వైవ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీలకు కూడా ఐడియాలజీ కంటే కూడా సర్వైవల్ అండ్ పవర్, ఈ రెండే ఇంపార్టెంట్. ముందు నువ్వు బతుకుంటే కదా పోరాటం చేయడానికి. సో బతుకుండాలంటే మోడీతో గొడవ పెట్టుకోకూడదు. మోడీతో గొడవ పెట్టుకుంటే కేజ్రీవాల్ లాంటివాడే జైలుకి వెళ్ళాడు. సో అందుకని చంద్రబాబు పెట్టుకున్నాడు. కానీ మరి చంద్రబాబు ఫస్ట్ గోల్ ఏంటి, పోల్ మేనేజ్మెంట్లో ఈసీ తనకు అనుకూలంగా ఉంటుంది అనేది ఫస్ట్ గోల్ అయింది. మరి ఫస్ట్ గోల్ నెరవేరిందా అన్నప్పుడు నెరవేరలేదని వాళ్ళ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ చెప్పేది చూస్తే మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఈడీ చంద్రబాబుకి కొంతవరకు హెల్ప్ చేసింది, అట్లని పూర్తిగా లేదని కూడా చెప్పలేము. ఖచ్చితంగా చంద్రబాబు బీజేపీతో పోవడం వల్ల కొంత ప్రయోజనం అయితే చంద్రబాబుకి జరిగింది. అదేంటంటే బీజేపీ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, అవినీతి గురించి, స్కాముల గురించి చెప్పడం, ఇది కొంత హెల్ప్ అయింది. అది నేషనల్ మీడియా అంతా కూడా కవర్ చేయడం, ఆ రకంగా కొంతవరకు హెల్ప్ అయింది. రెండవది, కొంతవరకు ఈసీ కూడా చంద్రబాబుకి అనుకూలంగా ఉంది. నిన్న కూడా వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏం చెప్తున్నాడంటే, మేము దాదాపు 240 కంప్లైంట్లు ఇచ్చాము ఈసీకి, మావేం పట్టించుకోవట్లేదు, కూటమి కంప్లైంట్లే పట్టించుకుంటున్నాను. ఆ మేరకి చాలా కంప్లైంట్లను వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని పట్టించుకున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు, పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్లు చేశారు, ఇవన్నీ జరిగాయి. నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం కదా, మొన్న అల్లూరు అర్జున్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎస్పీని, డిఎస్పీని, సిఐని ముగ్గురిని కూడా సస్పెండ్ చేశారు. సో ఆ రకంగా చాలా వరకు ఈసీ చంద్రబాబుకి ఉపయోగపడింది.
కానీ మేజర్గా ఉపయోగపడలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు, విజయవాడ కమిషన్ చేశారు, డిఐజీని చేశారు, ఇది బాగానే ఉంది. అట్లాగే ఒక 5 మంది ఎస్పీలు చేశారు, ఒక 5 మంది కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఇంతవరకు ఓకే. కానీ వాళ్ళు ప్రధానంగా అడిగింది 2. 1, సిఎస్ని ట్రాన్స్ఫర్ చేయమన్నారు. ఎందుకంటే జవహర్ రెడ్డి క్లియర్గా జగన్ మనిషి, జగన్ చెప్పు చేతల్లో ఉంటాడు. జవహర్ రెడ్డి సిఎస్ కాబట్టి మొత్తం యంత్రాంగం అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది. సిఎస్ అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ సీఎం. సో ఆయన కంట్రోల్లో అది పెట్టుకొని ఆయన్ని తీయకుండా వేరే వాళ్ళని తీసి లాభం ఏంటనేది తెలుగుదేశం ఆక్రోశం. లాస్ట్ 2019లో డీజీపీని తీశారు, సిఎస్ని కూడా మార్చారు. ఈసారి మార్చలేదు, అది మేజర్. రెండవ డిమాండ్ వాళ్ళది ధర్మారెడ్డి, మన ఈవో అన్నమాట, ఎక్కడ తిరుమలలో. ఆయనది అయిపోయింది యాక్చువల్గా. అయిపోయినాక కూడా ఆయన ఎక్స్టెన్షన్ అడిగింది జగన్ ప్రభుత్వం, హోమ్ డిపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ ఇచ్చింది ఆయనకి. ఇది మింగుడు పడలేదు వీళ్ళకి తెలుగుదేశంలో. మేము ఇంత పోరాడుతున్నాము, ఈనాడైతే కథనాలు కథనాలుగా ధర్మారెడ్డి మీద రాసింది. సో ఇంత పోరాడుతున్నాము, ఆయన కూడా ధర్మారెడ్డి ఎక్స్టెండ్ చేశారంటే ఏమనుకోవాలి అన్న బాధ తెలుగుదేశంలో ఉంది. ఎందుకంటే ధర్మారెడ్డి అక్కడ ఉండడం వల్ల అక్కడికి నేషనల్ లెవెల్లో జడ్జెస్ దగ్గర నుంచి నేషనల్ బీజేపీ లీడర్లు అందరూ వస్తుంటారు, వాళ్ళతో వీళ్ళు లైజనింగ్ ఈజీ అవుతుంది. మామూలుగా ఢిల్లీకి వెళ్తే వీళ్ళకి అపాయింట్మెంట్ కష్టం, ఇక్కడైతే ఫ్రీ టైం ఉంటుంది, వాళ్ళు దర్శనానికి వస్తారు, కొంత టైం పెట్టుకుని ఉంటారు, అందువల్ల వీళ్ళతో కూర్చొని మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతాయి. అట్లాగే వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళకి ఏం కావాలో చూసుకోవచ్చు. ఇలాగా ఇది అందరూ సీఎంలు ఉన్న వాళ్ళందరూ చేసే పనే, జగన్ కూడా అదే చేస్తున్నాడు. కానీ దాన్ని మార్చాలనేది వీళ్ళు అనుకున్నారు, కానీ అది జరగలేదు. జగన్కి అనుకూలమైన నిర్ణయాలే వచ్చాయి. ఈవెన్ డీజీపీని కూడా లాస్ట్లో మార్చారు, చివరిలో మార్చారు, వారానుగా మార్చారు, అంతకుముందు మార్చాల. అంతకుముందు చాలా చోట్ల చాలా ఇబ్బందులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జరిగాయి. మొన్నటి మొన్న కూడా తిరుపతిలో 5 మంది సీఎంని లాస్ట్ మినిట్లో మార్చారు. ఇలాగా ఇప్పుడు వచ్చిన డీజీపీ కూడా హరీష్ గుప్తా కూడా జగన్ మనిషి. సో అందువల్ల జగన్ కూడా ఇవన్నీ ఊహించే బీజేపీతో కూటమి మిగతా ఇద్దరు కలుస్తారు, జనసేన టీడీపీ కలిసినప్పుడు ఏమేమి జరగచ్చు అని జగన్ కూడా ముందు ఊహించే ఢిల్లీలో మోడీ అమిత్ షాతో డీల్ మాట్లాడుకున్నాడనేది వినవస్తున్న వార్త అన్నమాట. అంటే నేను మీరు ఎవరోని మార్చండి, ఎవరోని మార్చొద్దు, ఎవరోని మారిస్తే నెక్స్ట్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళలో మళ్ళీ నాకు గుప్తానివ్వండి, అలాంటిది ముందే ఫిక్స్, మ్యాచ్ ఫిక్సింగ్ లాగా బీజేపీకి జగన్ మధ్య ఒక ఫిక్సింగ్ జరిగింది అనేది ఇప్పుడు వినవస్తున్న వార్త. అందుకనే ఇప్పటికి కూడా నిన్న కూడా చంద్రబాబు సీరియస్గానే ఈసీ మీద ఆరోపణలు చేశాడు. చాలామంది తెలుగుదేశం వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నాడు. కనక మేడలు కూడా నిన్న ఆరోపణ చేశాడు, వర్ల రామయ్య చేశాడు, మేము చెప్పింది ఏది ఈసీ చేయట్లేదు. చాలా చోట్ల అల్లర్లు జరుగుతుంటే పోలీసులు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు బాధితులైతే వీళ్ళ మీద కేసులు పెట్టారు అని కూడా నిన్న చాలా ఆరోపణలు చేశారు. సో క్లియర్గా ఈసీ కొంతవరకు చంద్రబాబుకి ఉపయోగపడింది తప్ప ఓవరాల్గా చూసుకున్నప్పుడు జగన్కి అనుకూలంగానే నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ రకంగా మరి చంద్రబాబు పెట్టుకున్న మొదటి ప్రయోజనం అయితే నెరవేరలేదు. అంటే బీజేపీ రోల్ చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అదేదో థీరీ చెప్పారు, దాని ఏమంటారు మన కిల్లి షాప్ థీరీ, కిల్లి షాప్ కాన్సెప్ట్ అంటారు. కిల్లి షాప్లు ఏంటంటే మనం ఏదైనా ఒక బీడ అడిగామనుకో, వాడు ఒక ఆకుకి అట్లా పూసి అక్కడ పెట్టేసి మిగతా పనులు చేసుకుంటాడు, మనమేమి వెళ్ళలేము, వెయిట్ చేయాలి, అప్పుడప్పుడు వచ్చి అన్ని వేస్తా, ఇంకేదో ఒకటి వేస్తాడు, మళ్ళీ వాడు పని చేసుకుంటుంటాడు. అంటే దీన్ని మనల్ని ఆపేయడం అనమాట, ఎక్కడికి పోనీయకుండా, వేరే షాపుకి పోనీయకుండా మనం ఆపి వాడి పనులు వాడు చేసుకుంటుంటాడు. ఇదే కాన్సెప్ట్ బీజేపీ తెలుగుదేశంతో పొత్తులో కూడా ఇదే కాన్సెప్ట్ అనుసరించామని బీజేపీ నాయకులు చెప్పారని చెప్తున్నారు. అదేంటంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకపోతే ఆయన ఇండియా కూటమిలోకి వెళ్తాడు. ఇండియా కూటమిలోకి వెళ్తే అనవసరంగా మనకి కొన్ని సీట్లు పోతాయి ఆంధ్రప్రదేశ్లో. సో అందుకని చంద్రబాబును ఎక్కడికి పోనీయకుండా మన కంట్రోల్లో పెట్టుకుందాం అనేది వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. జగన్ ఎలాగపోడు, జగన్ మన కంట్రోల్లోనే ఉంటాడు. సో 25కి 25 పార్లమెంట్ సీట్లు మన అకౌంట్లోనే ఉంటాయి అనే ప్లాన్తో వాళ్ళు పెట్టుకున్నారు. అంత తప్ప చంద్రబాబు మీద ప్రేమ, చంద్రబాబు నమ్మకమైన దోస్తనో ఇట్లేం వాళ్ళు పెట్టుకోలేదు. అట్లాగే జగన్కి వ్యతిరేకత కూడా వాళ్ళకి లేదు.
సో అందుకని జగన్ మీద ఏ కేసులు లేవు. ఇప్పుడు వచ్చి ఊరికేదో 4 మాటలు అన్నారు, కానీ ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, వీటి మీద పురంధేశ్వరి చాలా డీటెయిల్గా పెట్టినా కూడా దాని మీద ఏ రకమైన విచారణ లేదు. కాబట్టి క్లియర్గా వాళ్ళు చంద్రబాబుని ఇండియా కూటమిలోకి పోకుండా ఉండడం కోసం ఆపారు తప్ప వాళ్ళకి పొత్తు అనేది నిజంగా మనస్ఫూర్తిగా చంద్రబాబుతో పెట్టుకోలేదు. నిజానికి ఇప్పటికి కూడా జగన్తోనే ఉంది. జగన్కి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 2 ఏళ్ల పాటు తెలుగుదేశానికి రాజ్యసభ సభ్యులు ఉండరు. సో ఈ 2 ఏళ్లలో వాళ్ళు అనేక బిల్లులు పెట్టే అవకాశం ఉంది. ఆ బిల్లులు కూడా జగన్ అవసరం ఉంది వాళ్ళకి. అట్లాగే జగన్ వాళ్ళకి నమ్మకమైన మిత్రుడు ఉన్నాడు, వాళ్ళకి ఫండ్స్ కూడా ఇస్తున్నాడు అని చెప్తున్నారు. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా చంద్రబాబుని ఎందుకు వదులుకోవాలి, చంద్రబాబు కూడా ఫండ్ ఇవ్వగలడు, చంద్రబాబు ఎన్ని వస్తాయో తెలీదు, అవన్నీ కూడా మన అకౌంట్లో ఉంటాయి, జగన్ది ఉంటాయి, 25 ఉంటాయి అన్న బీజేపీ స్ట్రాటజీ ఆంధ్రప్రదేశ్లో పనిచేసింది. సో ఇది అందువల్ల జగన్కి ఈసీ అనుకూలంగా ఉంది తప్ప ఓవరాల్గా వ్యతిరేకంగా లేదు. అందుకని మనం చూస్తే వైసీపీ వాళ్ళు తీవ్ర ఆరోపణలు చేయట్లేదు ఈసీ మీద, ఏదో చేయాలంటే చేస్తున్నారు అంతే.